రాష్ట్రం కోసం పోరాడిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లి చర్చించారు. తెలంగాణ రావడంలో అప్పుడు ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ కృషి ఎంతో ఉందన్నారు. కరీంనగర్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న పొన్నం ప్రభాకర్ కి పార్టీలో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదోనని వాపోయారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మానికరావు ఠాక్రేను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ అనుచరులు తెలిపారు. ఎలక్షన్ కమిటీలో నిరాధరణకు నిర్లక్ష్యానికి గురైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఈ తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. పిసిసి కమిటీలో గాని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో గాని ఏఐసిసి వేసినటువంటి ఏసీ సెక్రటరీలో గాని నిన్న జరిగినటువంటి ఎలక్షన్ కమిటీలో గాని ఆయనకు స్థానం లేకపోవడానికి జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా బాధలో ఉన్నది. గుండె ఒక విధారకమైన బాధలో ఉన్నది. ప్రతి ఒక్కరు ఒక రకమైన విచారణను వ్యక్తం చేస్తా ఉన్నారు. రేపు సాయంత్రం లోపల ఏ మాత్రం కూడా మాకు పిసిసి అధ్యక్షుల వారి నుండి పిలుపు రాకపోతే, లేకపోతే ఠాక్రే గారు మాట్లాడకపోతే, ఏఐసిసి సెక్రటరీలు ఏఐసిసి స్పందించకపోతే 7 నియోజకవర్గాల నుంచి ఒక 500 కార్ల లోపల మేము పిసిసి అధ్యక్షుల వారింటికి వెళ్లడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత కార్యాచరణ అక్కడ ఆయన నిర్ణయాన్ని బట్టి మేము తెలియజేస్తాం.